దాయాది దేశం పాకిస్తాన్ క్రికెట్ టీం టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై ఇంటి బాట పట్టింది. పాక్ టీం కీలక మ్యాచ్లో ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు బాధపడుతుండొచ్చు. కానీ ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుత ఆట తీరుతో క్రీడాభిమానుల మనసు దోచుకుందనడంలో సందేహం లేదు. అయితే ఈ టోర్నమెంట్లో ఒక పాకిస్తాన్ ఆటగాడి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతనే మహ్మద్ రిజ్వాన్. 2020 T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టు ఒక సెమీఫైనల్ మ్యాచ్ను మినహాయిస్తే ఆడిన అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించింది. పాక్ జట్టు విజయం సాధించిన ప్రతి మ్యాచ్లో రిజ్వాన్ కీలక పాత్ర పోషించాడు. పాక్ క్రికెట్ అభిమానులు రిజ్వాన్ బ్యాటింగ్కు ఫిదా అయ్యారు. అయితే రిజ్వాన్కు సంబంధించి సెమీస్ ఓటమి తర్వాత ఓ నిజం తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న పాక్ అభిమానులు రిజ్వాన్పై మరింత ప్రేమను కనబరుస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో కూడా రిజ్వాన్ 52 బంతుల్లో 67 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. ఆ జట్టు 176 పరుగులు చేయడంలో రిజ్వాన్ ఎంత కీలకంగా ఉన్నాడనే విషయం అతని వ్యక్తిగత స్కోర్ చెప్పకనే చెబుతోంది. కానీ రిజ్వాన్ ఈ సెమీస్ మ్యాచ్ జరిగే 48 గంటల ముందు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడని మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పాకిస్తాన్ టీం సిబ్బంది ఒకరు తెలియజేశారు. అతను చెప్పిన వివరాల ప్రకారం రిజ్వాన్ 9 అనారోగ్యానికి గురయ్యాడని, ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా రిజ్వాన్ ఆరోగ్యం క్షీణించడంతో అతనిని హాస్పిటల్లో చేర్చారని తెలిసింది. అతని ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండడంతో రిజ్వాన్ ను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.